ఏం బా, ఇవాళ ఇంకో వైసీపీ ఎక్స్ మినిస్టర్ బయటకు వచ్చి వాళ్ళ ఆస్థాన ఛానల్లో చాలా బీభత్సంగా మాటలు మాట్లాడారు. చాలా విషయాలు, ఈవీ మామూలే కాదు అసలు. రాజ్మహల్ గురించి, అన్నిటి గురించి మాట్లాడారు అనమాట మన అక్కగారు, రోజక్క. అవును, అంటే 2 రోజులు ట్వీట్లు చేస్తే చూసింది ఎట్లుంటుంది రెస్పాన్స్ ఏంటి అనేసి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్టెప్ ముందుకేసి వాళ్ళ ఆస్థాన ఛానల్నే పిలిపించుకుని ఒక బయట ఇచ్చింది. ఇప్పుడు అవును, చూసిన తర్వాత నెక్స్ట్ 2 రోజుల తర్వాత ధైర్యం ఉంటే అప్పుడు ప్రెస్ మీట్ పెడతాది. ఒకేసారి డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందుకు వచ్చిందంటే ఎదవైపోతామేమో అని భయం తోటి అక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తుంది అనమాట అంతా. బట్ ఏ మాటకి ఆ మాటకి బావా, నిజంగా అంటే వైసీపీలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి సిగ్గు శరమం అనేది ఉండదో, లేకుంటే సిగ్గు శరమం లేకపోవడం వల్లే వైసీపీలో జాయిన్ అయ్యారో వైసీపీలో గానీ చేరుతు ఒక్క మినిస్టర్ కి కూడా సిగ్గు శరమం మాన మర్యాద అనేది ఏమిటికి స్పెల్లింగ్ అయితే లేదు అసలు. అంత వదిలేసి ఎట్లు బ్రతుకుతారా అంటే వీళ్ళని చూపించచ్చు అనమాట ఇట్లుంటారు అనేసి. అక్క ఏమేం మాట్లాడిందో అనేది మొత్తం మొత్తం అంతా సోషల్ మీడియా ఉంది కంప్లీట్ గా. అసలు అప్పుడేం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడింది, ఏంటి అనేసి. ప్యాలెస్ ఎందుకు కడతానారా అంటే అప్పట్లో అక్క మాట్లాడిన మాటలు ప్రతిదీ సోషల్ మీడియాలో ఉంది. అక్క అవి చూడలేదో, లేకుంటే చూసినా కూడా వినపడలేదో కనపడలేదో, లేకుంటే అన్ని వదిలేసినా కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మన ఆస్థాన పేపరే న్యూస్ ఛానల్లే కదా, క్రాస్ క్వశ్చన్స్ ఉండవు అనుకుందో ఏమో గానీ అప్పట్లో అక్క చెప్పిన డైలాగులు కొన్ని సోషల్ మీడియాలో ఒక వారం నుంచి బాగా ట్రోల్స్ అవుతున్నాయి అనమాట. అదేంటంటే 3 మెన్ కమిషన్ వాళ్ళు పని పాట వదిలేసి అంత ఋషికొండ చుట్టూ ప్రదక్షిణాలు వేసి బాబాయ్ ఇది సూపర్ గా అద్భుతంగా ఉంది అసలు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూర్చొని పరిపాలించినాడు అంటే ఒక అదేంటి మొత్తం దేశము ప్రపంచం మీద తిరిగి చూస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది పరిపాలన అన్నట్టు బిల్డప్ అక్కడికి ఇచ్చింది వచ్చిన అక్క. పరిపాలన కోసం కాదు, అక్కడికి వచ్చిన మంచిగా మసాజులు చేసుకుని బాత్రూమ్ లో ఎంజాయ్ చేసుకుంటా. అన్నట్టు నోటికి వచ్చింది చెప్పింది. వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక కమిషన్ వేస్తారని వాళ్ళు పూర్తి ఋషికొండ చుట్టూ ప్రదక్షిణలు వేసి మొత్తం దాని గురించి అంతా తెలుసుకుని ఇదే కరెక్ట్ ప్లేస్ అని చెప్పినారు అనే టైప్ లో చెప్పింది అనమాట. ఇప్పుడేమో టూరిజం కోసం పెట్టింది, టూరిజం అంటే ప్రతి రాష్ట్రంలో ఉంటాయి, ప్రపంచం నుంచి ఎక్కడికి నుంచి వస్తారో వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి కదా, లేదా బాత్ టబ్ లో కూర్చొని మాట్లాడతారా, మసాజ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడతారా, 30 లక్షలు బాత్ 30 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టుకుండా బాత్రూమ్ నార్మల్ గా ఉంటే టూరిజం వాళ్ళు రారా మీటింగ్లు పెట్టరా. అక్క కంటే సిగ్గు స్వరం లేదు మనకి లేకుండా అన్నట్టు అయిపోయింది విని విని. అసలు అధికారంలో ఉన్నప్పుడు ఇట్టాకి సోచి చెప్పారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కానీ మళ్ళీ ఇదే సోచి చెప్తున్నారు సార్. అవును, అంటే వాళ్ళు సోచి చెప్తూనే ఉంటారు, జనాలు ఇంకా సావాలో వినలేక అంతే. వాళ్ళ అక్క మళ్ళీ చెవుల్లో ఈవీఎం గురించి అత్తలు ఏం కక్కలు మాట్లాడింది చచ్చినా సరే వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు. అంతే. అక్క ఈవీఎం గురించి ఏం చెప్పింది మళ్ళీ, అప్పట్లో చంద్రబాబు 2019లో ఈవీఎం గురించి చెప్పినాడు అని, ఎంత ఇప్పి చూపి ఓపెన్ చేసి ఇది అట్లుంది ఇట్లుంది ఇది అంత మోసం అని చెప్పాడు అనేసి. అదే 2019లో ఈవీఎం అద్భుతంగా పనిచేస్తాయని చెప్పినాడు కదా మీ అన్న, అప్పుడు షోలో ఏముండే అప్పుడు మీ అన్న అప్పుడు అదే అన్న అద్భుతంగా పనిచేస్తాయి ఆ ఈవీఎం లు అంటే ఇంకా అద్భుతము ఇంకొకటి దానికి మించింది లేదు అనే టైప్ లో మాట్లాడు. ఇప్పుడు అదే అన్న ఇప్పుడు వచ్చి ఈవీఎం గురించి మాట్లాడుతా అంటే అది వినపడదు, మేము చేసిన అభివృద్ధికి 11 సీట్లైనా అంటే నువ్వు ఏం పీకినావు అన్నాక, ఇంకా ఆ 11నే ఇచ్చినారు అసలు అట్లా నీ కాదు, టూరిజం గురించి ఏర్ 40% ఓట్లు, ఏది 40% ఓట్లు పడితే మాకు 11నా, అదే 40% ఓటింగ్ పడ్డ సీఎంలు అయిపోయినారు బీజేపీకి పీఎంలు అన్ని సీట్లు అయిపోయినారు అంటే వచ్చినాయా, టీఆర్ఎస్ కి అన్ని సీట్లు వచ్చినాయా, ఏం లేదు. 40 సీట్ వీళ్ళకి, 40% వీళ్ళకి పడితే అటుపక్క ఉన్నది ఒకటే కూటమి, మొత్తం గంపగొత్తకు మొత్తం 60% అటే పోతే ఇంకేడ విన్ అవుతారు వీళ్ళు. బీజేపీకి ఫార్టీ అయితే పర్సెంట్ బేసిక్లీ వస్తే ఇంకా అక్కడ కాంగ్రెస్ ఉంది, వేరే రీజనల్ పార్టీస్ అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తలవా కొద్దిగా పంచుకుంటారు ఆ మిగతా 60లో. పంచుకున్నారు అసలు. ఇక్కడ అంటే అక్కకి పంచుకున్నాక ఎవరు బేసిక్ గా ఉండరు. అంత నాలెడ్జ్ లేదు, బేసిక్ అక్కకి అంత నాలెడ్జ్ లేదు అసలు. అదే స్క్రిప్ట్ రాసిస్తారు, స్క్రిప్ట్ వాట్సాప్ లో వస్తుంది, 2 నిమిషాలు బహాయిట్ చేసేస్తుంది, నా కెమెరా ఆన్ అంటది అయిపోయి అంతే. నువ్వు అదే వేరే ప్రెస్ మీట్ కి వచ్చి ప్రెస్ మీట్ అక్క ముందు మాట్లాడినావు అనుకో అంటే క్రాస్ క్వశ్చన్స్ వస్తాయి. అక్క సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అక్క చెప్పాల్సిందని చెప్పేసుకుంటే తర్వాత డబ్బింగ్ లో అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి సినిమాలు చెప్పి చెప్ప అలవాటు ఏమో, ఇక్కడ కూడా నాది లేదు డబ్బింగ్ లో చెప్పుకోండి అని ఉంటది. ఇక్కడేమో లేకపోతే డబ్బింగ్ వద్దరు, చిన్న మరి చిన్న ఏది మాట్లాడితే అదే చెప్పు చేస్తారు. చిన్న బేసిక్స్ కూడా తెలియకుండా, లేకుంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అంత కాన్ఫిడెంట్ గా అంత ధైర్యంగా అన్ని వదిలేసి అది ఎట్లా మాట్లాడతారో నిజంగా వీలు చూసే నేర్చుకోవాలి అసలు. వాళ్ళ పిల్లలకి ఇచ్చిన హ్యాట్స్ ఆఫ్ వాళ్ళే అసలు. చెప్తారేమో, అమ్మ అమ్మ 40% ఇంకా మిగతా 60% అందరూ అందరూ పంచు పంచుకుంటారమ్మా, ఇక్కడైతే ఎవ్వరు లేరు మొత్తం ఏలకే గుద్దారు, ఇంక వత్తాయిలే మీరు ఊరుకోండి అమ్మా అని చెప్పి చెప్తారేమో ఆ స్క్రిప్ట్ పిల్లలకి ఇచ్చినా సరే. అక్క కన్నా తెలివితేటలేక పాపం వచ్చిన కష్టాలు ఈ బాధలు అనమాట.
నో, ఇంకా ఎన్ఆర్ఆర్ తెలివితేటలు లేక చూడండి. కాదు, తెలివితేటలు లేక కాదు. అబ్బో సావు తెలివితేటలు కాకపోతే అన్నను ఇప్పటికీ కూడా పూర్తిగా నమ్ముతున్నారు. అన్న ఏదో స్క్రిప్ట్ అంటే ఇస్తే వాళ్ళకి ఇంకా ఆప్షన్ ఫాలో లేదు అయిపోవడం. ఇప్పుడు, ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు సరే వాళ్ళకి అవకాశాలు ఉన్నట్టు, ఇప్పుడు టీడీపీకి పోయే అవకాశం ఉన్నట్టు, జనసేనలో జాయిన్ అయ్యే, లేకుంటే బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టే సైలెంట్ గా రెండో రోజే దుకాణం ఎత్తేసే వాళ్ళు. ఎక్కడ పోయే అవకాశం లేదు, చచ్చినా బ్రతకని ఇక్కడే బ్రతకాలే, లేదంటే అన్ని సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చోవాలి అంతే. రాజకీయ ఇంకా జీవితానికి అలవాటు పడిపోయి అవి కూడా కాదు అంటే ఇంకా రాష్ట్రాలు దాటి పక్కకి వెళ్ళాలి. అక్కడ పోయి ఇక్కడే విలువ లేదు, అక్కడ పోతే ఇంకేం విలువ ఉంటుంది, ఇక్కడ చెల్లని నాన్నం అక్కడ చెందుతుందా? ఈ 5 ఇయర్స్ హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ రావటం అంతే. ఇప్పుడు ఎంత కొంత డబ్బులు సంపాదించుకుంటారు కదా, ఈ సంపాదించిన డబ్బులు అక్కడ కాదు ఏదో కాదు ఇన్వెస్ట్మెంట్ వెకేషన్ చేసుకుని రావటం అంతే. నా, ఐదేళ్ళు ఊర్లు తిరిగేసి వస్తావు ఓకే, మళ్ళీ లాస్ట్ ఒక సంవత్సరం అయినా రావాలి కదా. నీ పొలిటికల్ కెరీర్ కావాలంటే మళ్ళీ నువ్వు ప్రజలకు రావాలి, వద్దు అంటే అనుకుంటే అక్కడే ఊరికా తిరుక్కుంటా ఉన్నా అవి జీవితాంతం. ఉన్నప్పుడు మాట్లాడదాం, లేడు ఊరికా ఇంకా 5 ఏళ్ళు ఉంది, 4 ఏళ్ళు తర్వాత చూద్దాం ఆగు. అప్పటిదాకా కెరీర్లు అర్థలే ఉంటాయో, ఇంకా అన్ని శంకరాభరణం అవుతాయో చూద్దాం. కాదు, మళ్ళీ ఈరోజు ఆ గుట్కా మినిస్టర్ కూడా మాట్లాడుతుండ, ఆడేదో 2 రోజులు మారిపోయి మార్పు వచ్చేసింది, వాడు మారిపోయినాడు అసలు, ఇంకా అది అనుకుంటే వాడు మళ్ళీ ఒరిజినల్ టోన్కి వచ్చినాడు అసలు. అయితే కోడిగుడ్లు రాళ్ళు సాలలేదే అట్టయితే. సరిపోలేదు వాడికి అట్లే కాదు. నాకు ఒక డౌట్, ఈయన లోకేష్ ఈయన ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అదేదో రెడ్ బుక్ అన్నాడు, త్వరగా బయటకు తీసి దుమ్ము దులిపితే ఒక పని అయిపోతుంది కదా, ఎందుకు ఎందుకు వెయిటింగ్ ఇంకా అసలు జనాలన్నా కొంచెం అంటే మంచిగా. వచ్చిన వేడిలో ఇప్పుడే అంత, అంటే లీగలీ యాక్షన్ తీసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు కార్యకర్తలు రాలేశారు, అది అంటే అది వాళ్ళ ఇండివిజువల్ గా లేదో గుంపు కూడి ఆవేశంతో ఏదో చేసి ఉంటారు. కానీ యాక్షన్ లీగల్ గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే దానికి కావాల్సిన అన్ని స్టడీస్ చేసి ఇంకా కొద్ది పని ఉంటుంది, అవుతుంది. కొన్ని అన్ని పనులు పక్కన పెట్టి కావాలంటే ఒక 2 రోజులు దీని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అసలు. పట్టణ ఈ దరిద్రాలన్నీ పోతాయి కదా కనీసం, అది వేస్ట్. ఈ దరిద్రాలు ఇప్పుడు భరించలేకపోతున్నారు జనాలు. అట్లా కాదు, ఏమంటారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి ఆ ఇది ఉంటుంది కదా, అది చేసుకుని పోతుంది. దానికోసం అదే స్పెషల్ అదే ఫోకస్ ఏం అవసరం లే. కొంచెం కొంచెం దయతలిచి, ప్రజల మీద దయతలిచి కొంచెం స్పెషల్ ఫోకస్ పెడితే 2 రోజులు ఈ దరిద్రాలన్నీ పోతాయి, కనీసం రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఈ దరిద్రాలు భరించలేకపోతున్నారు. వీళ్ళు మైకులు ఎత్తుకుంటే చాలు దరిద్రం అసలు, చోలో రక్తాలు కడతాయి జనాలకి వినలేక. అంత వీళ్ళు అంత అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఇంతో దరిద్రము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే, సారీ ప్రతిపక్షం కూడా హోదా కూడా లేదు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకే దరిద్రము అసలు. కాదు, అంతో ఇంతో నాకు తెలిసి వీళ్ళతో పోలిస్తే జగనన్నే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏ విషయం గొప్ప అనిపించాడు? మీమ్స్ కి కంటెంట్ అన్న ఇస్తాడు, అది చూసి నవ్వుకున్నానని నవ్వుకోవచ్చు. వీళ్ళు మాట్లాడే బండబూతులు పిల్లలు ఉంటారేమో ఇంట్లో, అవి వేసుకోలేము. పోనీ మీమ్స్ కంటెంట్ ఇస్తారంటే అది కూడా చక్కగా ఇవ్వరు, అన్ని ఏ సర్టిఫికేట్లే ఉంటాయి. ఏమైనా లైక్ మంచి ఫ్యామిలీకి మంచి కాంపిటీషన్ ఇస్తున్నాడు అబ్బా జగన్ అన్న మీమ్ విషయంలో. ఇప్పుడు ఇట్లా ఇటు జగన్ అన్నని తీసుకోవాలన్నా మీమ్స్ లో, లేకుంటే అటు మంచు విష్ణు వీళ్ళని తీసుకోవాలని అర్థం కానంత డైలమాలో ఉన్నారు పాపం మీమ్స్ చేసే వాళ్ళంతా. అదే రెండు జరిగినాయి, మన స్నో తాత కూడా సైలెంట్ అయిపోయాడు, అట్ ద సేమ్ టైం మన జగనన్న మంచి కంటెంట్ ఇస్తున్నాడు, రెండు సరిపోయినాయి అనమాట. అటు చేతి నిండా పనిస్తున్నారనమాట. చూడాలి ఈ దరిద్రాలు ఎప్పటి వరకు ఏంటి అనేసి. అసలు వీళ్ళు మారతారనుకోవడం మూర్ఖత్వం అంతే. వాళ్ళు మారు, వాళ్ళకి ఇంకేదన్నా ఏమంటారు రీహాబిలిటేషన్ ఇచ్చేస్తే మంచిది. 100 కోట్లు పెట్టి అదేది ఆడదాము ఆంధ్ర అని పెడితే 100 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది, మేము ప్రైజ్ మనీ ఇవ్వలేదా అంట. నువ్వు ఏం చేసినావు, ఎక్కడ చేసినావు, భోజనాలు అంత వంద పెట్టలేదా, కోట్లు అంతా ఏం ఖర్చు? భోజనాలు పెట్టలేదా, ప్రైజులు ఇవ్వలేదా, 3 లక్షల మ్యాచెసా చెప్పింది, 3 లక్షల మ్యాచెసా. ఏమో లే అబ్బా, ఆ దరిద్రం ఎక్కడ ఆడినారో ఎవడు ఆడినాడో కూడా తెలియదు ఎవడికి. ఇవి అదే జగన్ అన్న బ్యాటింగ్ ఆడింది ఇది, లేకుంటే రోజాక్క బ్యాటింగ్ ఆడింది బౌలింగ్ చేసింది, అవి కూడా మ్యాచ్ కింద లెక్కేస్తున్నారేమో దరిద్రానికి అసలు. ఏదో మన లే ఆ జగన్ దరిద్రం త్వరగా కాదు కాదు, మన జగనన్న కోచింగ్ చూసినావా, ఆడదాం అందాం అమ్మో జగనన్న కోచింగ్. మామూలు కాదు. జగన్ అన్నకే రాకపోతే అక్క మళ్ళీ అక్కలు కాదు ఇట్లా అనేసి, అక్కకి రాకపోతే జగన్ అన్న ఎవరు ఎవరు నేర్పిస్తున్నారు మధ్యలో సడన్ గా, అక్కకి సరిగా రాకపోతే జగన్ అన్న అక్క అట్లా కాదు ఇట్లా అని అవుగా, నేర్పించారు. మన జగనన్నే అంత ఫిజికల్ గా స్ట్రెయిన్ తీసుకోడు, అట్లాంటి మన జగనన్నే అక్కకి నేర్పిస్తున్నాడు, ఇలా కాదు అలా కొట్టాలి అని చెప్పేసి. మన ఎవరు బ్రహ్మానందం ఏది క్యారెక్టర్ అది, గచ్చిబౌలి దివాకర్. గెచ్చిబౌలి ఆ టైప్ అది అట్లా ఉంటారు. అది